అంటే ఫస్ట్ టైమర్స్ అయినా సరే మాకు ఛాన్స్ ఇప్పించి మాలో అంటే మాలో టాలెంట్ ఉంది అని ఆయన నమ్మారు రామారావు గారు, ఎక్కడింటో తెలియదు కానీ యా ఆయన నమ్మి అసలు మాకు ఛాన్స్ ఇచ్చి మాతో మాతో కూర్చొని ఎంకరేజ్ చేసి మా చేత ఒక మంచి అవుట్పుట్ రాబెట్టుకున్నారు చెప్పాలంటే. అండ్ అప్పుడప్పుడైతే చాలా భయపడే వాళ్ళం, టెన్షన్ పడే వాళ్ళం, కానీ మొత్తానికి ఫైనల్లీ కింద మీద పడి సక్సెస్ఫుల్లీ ఒక సినిమాకి మ్యూజిక్ మేము చేసాం. అండ్ మేమే తిరిగి చూసుకున్నప్పుడు ఐ మీన్ మా సాంగ్స్ ఏనా అన్న డౌట్ వచ్చింది. అండ్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చక్రి గారు చాలా పెద్ద ఫ్యాన్ని, ఆయనకి అంటే రైట్ ఫ్రమ్ ఎఫ్ఎం డేస్ నేను ఆయన ఫ్యాన్ని. సో ఫైనల్లీ ఆయన దగ్గర సార్ ఇలా నేను మూవీకి నేను విద్యాధరణి మ్యూజిక్ చేసాం, మీరు తప్పకుండా ఆడియో రిలీజ్కి రావాలి అని చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ సార్. కారాలు మిరియాలు ఇలాంటి చిన్న పిక్చర్స్కి మేమున్నామంటూ మాకు కొండంత అందనిచ్చినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీంట్లో కారాలు మిరియాలు అంటే అందరూ ఏమనుకుంటారు, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు అదే సమ్ ఏముంటుందిరా అంత అదే ఉంటుంది అనుకుంటారు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా చూసిన తర్వాత అసలు స్టోరీ ఎటెళ్తుంది, ఎవరెవరు వస్తున్నారు, కేవలం ఒక 5 క్యారెక్టర్స్తో సినిమా ఒక 2.5 గంటలు నడుస్తుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు రామారావు గారు. ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మేము చాలా కష్టపడ్డాం, అంటే ప్రతి ఒక్కరు ప్రతి హీరో కూడా ఇదే మాట చెప్తాడండి, అంటే మీ ముందు మా సినిమా చాలా గొప్పగా వచ్చిందండి, మేము చాలా బాగా కష్టపడ్డామండి, కామన్ థింగ్. కాకపోతే మా సినిమాలో స్టఫ్ ఉందండి, మీరు చూసిన తర్వాత మీరు ఫీల్ అవ్వండి 100% మీరు ఒక ఫీల్ తో ఉంటారు, అంటే ఫీల్ గుడ్ మూవీ చూసినంత అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా ఎక్కువగా మాట్లాడండి, తప్పుగా మాట్లాడండి. వెంకట రామారావు గారు కొత్త వాళ్ళతోటి ఫారెన్ లో పిక్చర్ తీసి కారాలు మిరియాలు అనే దాని టైటిల్ తీసింది ఫారెన్ లో అయినా కానీ ఆంధ్ర కారన్నారా మిరియాలాగా ఈ టైటిల్ చాలా బాగా పెట్టారు. వారు తీసుకున్న రిస్క్కి కొత్త వాళ్ళతోటి ఫారెన్ లో ఎంత ఖర్చు పెట్టి దట్ మీన్స్ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అయి ఉండాల. అందుచేతనే ఈ రోజున మెయిన్ హీరో హీరోయిన్ స్టోరీ బాగుంటేనే ఏ హీరో అని పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసినా సక్సెస్ అవుతుంది, స్టోరీ బాగలేకపోతే డమాల్. కనుక రామారావు గారు తదితర టెక్నీషియన్స్ కూడా అందరు కొత్త వాళ్ళతో, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళు అనుకుంటాను. సో ఒక మా పాత ఆర్టిస్ట్ మాత్రం ఒకటే నాకు పిక్చర్ చూడంగానే రమేష్ బాబుతో అన్నాను ఆ ఓల్డ్ ఆర్టిస్ట్ అయ్యానని. చిన్న నిర్మాతలు ఇలా ధైర్యం చేసి చిన్న సినిమాలు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టోటల్ యూనిట్కి నిర్మాతకి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కొత్త ఫిల్మ్ మేకర్స్, యంగ్ మేకర్స్, బ్యూటిఫుల్, ఐ సీ దెమ్, వాళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐ సీ లాట్ ఆఫ్ ఎంతూజియాజం ఇన్ దెమ్, లైఫ్ ఇన్ దెమ్. దే వాంట్ టు డూ సంథింగ్, ఏదో మనం ప్రూవ్ చేయాలనే ఆ ఆతురత అన్ని వాళ్ళలో కనిపిస్తున్నాయి. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. అండ్ ది రీజన్ ఐ కమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. కారాలు మిరియాలు యూకేలో తీశారు, ఎన్ఆర్ఎస్ చేశారు ఈ సినిమా. టైటిల్ కారాలు మిరియాలు చాలా బాగుంది. ఇంతకుముందు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆపోజిషన్ లో ఆనంద్ అనే సినిమా కేవలం 3 ప్రింట్లతో రిలీజ్ చేశారు. ఆ 3 ప్రింట్లతో చేసిన సినిమాలో ప్రసాద్ ఐమాక్స్ లో రమేష్ ప్రసాద్ గారు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి ఆ సినిమాని ఆడి ఆయన ఫస్ట్ వేయటం జరిగింది. అది వేసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. వాడు అది ఇండస్ట్రీకి ఒక పెద్ద డైరెక్టర్ ఒక శేఖర్ కమ్ములు వచ్చాడండి. సేమ్ అదే సెంటిమెంట్ అదే రమేష్ ప్రసాద్ గారు మళ్ళీ అగైన్ ఈ కారాలు మిరియాలకి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని డెఫినెట్ గా నాకు అనిపిస్తానండి. కారాలు మిరియాలు అన్న టైటిల్ వినగానే నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ ఎ స్పైసీ ఫిల్మ్ అండి. సో దిస్ లాట్ ఆఫ్ స్పైస్ ఇన్ ఇట్. లైఫ్ లో జీవితంలో
ఏ స్పైస్ అయితే ఉండాలో, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండాలో, ఆ అన్ని ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్, సంసారంలో గిల్లి కజ్జాలు లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్, ఇవన్నిటినీ కూడా ఒక అద్భుతమైన టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అండి. నేను యాక్చువల్లీ ఆడియో రిలీజ్ పోపులపేటలో చేస్తారేమో అనుకున్నాను. దట్ కుడ్ హావ్ బీన్ రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే ప్రతి ఇంట్లో దాన్ని ఊసెత్తకుండా పని జరగనే ఒక పరిస్థితి. ఎందుకంటే మన అందరం భోజన ప్రియులు, మసాలా ప్రియులు కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ తీసుకున్న నా మిత్రుడు రామారావు గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్ సాంగ్స్ అండి, రియల్లీ లైక్డ్ అండ్ ఎంజాయిడ్ ది సాంగ్స్ అండ్ ఐ రియల్లీ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ యూ మేకింగ్ మీ వన్ ఆఫ్ ది బిగ్ పీపుల్. లైక్ థ్యాంక్ యూ. కారాలు మిరియాల ద్వారా పరిచయం అవుతున్న ప్రవీణ్ కృష్ణమూర్తి అండ్ విద్యాధరణి, ఈ జంట మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ సినిమా పెద్ద విజయం సాధించి మ్యూజిక్ డైరెక్టర్స్గా మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 2-3 ఇయర్స్ బ్యాక్ మీరు కలిశారు నన్ను, మంచి ఇన్స్పిరేషన్ సార్ మీ మ్యూజిక్ అని చెప్పారు. డెఫినెట్గా విజయవంతమైన మ్యూజిక్ అందిస్తూ ఇండస్ట్రీకి మీ వంతు సేవ చేయాలని మనసారా. Thank you.